హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే, పాలకోవా అనేది మన ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఎలా రావాలో కూడా చూద్దామండి. ఈ వీడియోలో ఖచ్చితంగా పర్ఫెక్ట్గానే వస్తుంది, ట్రై చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలకోవా ప్రిపేర్ చేయడానికి మనకి పాలు, పంచదార ఉంటే సరిపోతుంది అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇక్కడ 1 లీటర్ పాలు అనేవి తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలకి కరెక్ట్గా పంచదార అనేది 200 గ్రామ్స్ సరిపోతుంది. ఫస్ట్ పాలు అనేవి, ఫస్ట్ పొంగు అనేది వస్తుంది కదా, ఆ పొంగు వచ్చేటప్పుడు మన హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదండి. పొంగు వచ్చిన తర్వాత మరుగుతాయి చూసారా, అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, కొంచెం పూసలు పూసలుగా రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే కొంచెం పొంగు వచ్చేసింది కదా, ఆ పొంగు వచ్చిన తర్వాత మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. మీగడ అనేది పట్టకుండా చుట్టూ ఉన్న మీగడిని మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఎక్కువ ఫ్యాట్ ఉన్న పాలను తీసుకుంటే మనకి కోవా అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలాగ పద్దాకాలు తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడైతే ఒక 20 మినిట్స్ తర్వాత పాలు అనేవి చూడండి చిక్కబడటం స్టార్ట్ అయినాయి. ఇలా చిక్కబడినప్పుడు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి పద్దాకాలు తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పకపోతే ఏమవుతుంది అంటే, చిక్కబడేటప్పుడు కొంచెం అడిగంటేస్తాయి కదా, అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇది రెడీ అవ్వడానికి కనీసం ఒక 40 or 30 మినిట్స్ పడుతుందండి, ఈజీగా పడుతుంది. చూడండి, ఇప్పుడైతే పాలు అనేవి బాగా దగ్గరకు వచ్చేసేసినాయి కదా, ఇంకా ఒక 10 మినిట్స్ అలాగా మరిగించుకొని దాంట్లోకి మనం 200 గ్రామ్స్ అనేది పంచదార వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. ఆ పంచదార అనేది బాగా తిప్పుకోవాలి. పంచదార వేసినప్పుడు ఏమవుతుంది అంటే, కొంచెం ఇంకా లూజ్గా వచ్చేస్తుంది, అంటే వాటర్ అనేది ఇంకా వచ్చేస్తాయి కదా, అలాంటప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ బాగా పెట్టి తిప్పుకుంటూ ఉంటే అది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఒక 5 మినిట్స్ తర్వాత. ఇలాగ మనం తిప్పుతూ ఉంటే ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇది బాగా చిక్కబడింది కదా, దాంట్లోకి యాలక్కాయల పొడి అనేది వేసుకుంటున్నాము. ఇలాగ వేసుకొని 1 or 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా తిప్పుకుంటున్నాను చూడండి. తర్వాత దాన్ని కొంచెం పూసలు పూసలుగా ఏమీ రాకుండా ఉండటాని కోసం దాన్ని మెత్తగా ఇలాగా మ్యాష్ చేసుకోవాలి, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ పాలకోవా అనేది. ఒక 5 మినిట్స్ తర్వాత అది పాకం వచ్చిందో లేదో అని చెప్పి చూసుకోవాలండి. ఇలాగ మనం వేసినప్పుడు ఉండకి వస్తుందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని మనం ఉండకి వస్తుంది అంటే కనుక తీసేసుకోవచ్చు, లేదంటే ఒక 2 నిమిషాలలాగా మనం దాన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకొని మరీ ముదురు పాకం లేకుండా కొంచెం లేతప్పుడే తీసుకుంటే కింద తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే చల్లారిపోతుంది కదా, అప్పుడు గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇలాగా లేతగా ఉన్న టైంలోనే తీసేసుకొని మనం పాలకోవాలనేవి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇంత చిక్కబడినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దాన్ని స్టవ్ మీద నుంచి తీసేసుకొని మనం ఇలాగా ఫ్యాన్ కింద కానీ మామూలుగా అయినా కానీ దాన్ని తిప్పుకుంటూ ఉంటే అది చిక్కబడిపోతుంది అండి. ఇలాగా తిప్పుకోవడం వల్ల గట్టిగా అయిపోతుంది, మరీ అంత గట్టిగా అయ్యేదాకా అనేది ఉంచుకోకూడదు. మనకి ఉండ చేసుకోవడానికి వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో. చూడండి, మనం కలిపేటప్పుడు ఇలా ప్యాన్కి అనుకోకుండా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అండి ఉండలు అనేవి. చూడండి, ఇప్పుడైతే వీటిని మనం పాలకోవాలాగా చేసుకుంటున్నాను. మనకి నచ్చిన షేప్స్ అయినా తీసుకోవచ్చండి. ఫస్ట్ ఇలాగా మన చేతులకి నెయ్యి రాసుకోవాలి, నెయ్యి కానీ నూనె కానీ. నెయ్యి నూనె రాసుకోవడం వల్ల అవి ఈజీగా వచ్చేస్తాయి, వాటర్ అనేది రాసుకోమాకండి. ఒకవేళ ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఉండదు. చూడండి, ఇలాగా మనం ముద్దలు చేసుకొని పర్ఫెక్ట్గా దానికి ఒక చిన్నగా ఒక ఏలు ప్రెస్ చేస్తే సరిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తాయి.
ఆ ప్లేట్కి నెయ్యి రాగిపోయినా పర్లేదు, మన చేతులకి రాసుకున్నదే నెయ్యి అనేది అతుకుపోతుంది కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగా మొత్తం పిండిని మొత్తం చేసేసుకోవాలి, ఇలాగా పాలకోవాలాగా. చూడండి ఇప్పుడైతే మొత్తం చేసేసుకుంటున్నాను, అలాగా మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పాలకోవా అనేది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. మనం పాకం అనేది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అది ఉండకు వస్తుందా లేదా అని, అలాగా తిప్పుకున్నప్పుడు. అలా కనుక మీరు చెక్ చేస్తున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి మనం తీసేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసినాయి, ఎంతో పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి పాలకోవా అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మన ఇంట్లోనే చక్కగా చేసి పెట్టచ్చు. కాకపోతే బాగా టైం అనేది పడుతుంది. మనం దాన్ని లో ఫ్లేమ్లో ఫస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అండి. చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.